సార్, నేను చాలామందితో మాట్లాడినప్పుడు, అంటే వాళ్ళ బాధలో ఉన్నప్పుడు కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు కానీ వెళ్ళి మాట్లాడినప్పుడు వచ్చే కామన్ వర్డ్, నా రాతే బాగాలేదు, అసలు నా రాతలో రాజయోగమే లేదు, ఇలా రకరకాలుగా చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అసలు నిజంగా న్యూమరాలజీ ప్రకారం రాజయోగం అనేది ఉంటుందా? అసలు ఏ విధంగా ఉంటుంది అది? అయితే ఎక్కువ మంది ఏమనుకుంటారంటే, మన జాతకం ప్రకారం మనకు ఎప్పుడు రాజయోగం వస్తుంది, నిజంగా రాజయోగం ఉందా లేదా, ఉంటే మనం ఎలా తెలుసుకోవచ్చు అని అడుగుతుంటారు ఎక్కువ మంది. అయితే మీరు కూడా ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న టెక్నిక్ ద్వారా మీ జీవితంలో అసలు మీరు రాజయోగం అనుభవించే యోగ్యత మీకుందా లేదా కూడా తెలిసిపోతుందండి. ఓకే, అది ఒకవేళ ఉందనుకోండి, మీరు ఇంకా సక్సెస్ఫుల్గా మీ లైఫ్ని మీ లీడ్ చేయొచ్చు. ఎలా తెలుసుకోవచ్చు చూడండి, ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా కొన్ని నంబర్స్ ఉంటాయండి. ఈ ప్రపంచంలో 750 కోట్ల మందిలో ఎవరైనా సరే జనవరి 1 నుంచి 31 వరకు పుట్టాల్సిందే. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక 4వ నంబర్, 5వ నంబర్ అండ్ 6వ నంబర్ కనుక ఉంటే 100% మీకు రాజయోగం ఉన్నట్లే. ఓకే, 4, 5, 6 అది ఎక్కడైనా కావచ్చు. ఈ 3 నంబర్లు డేట్లో అయినా రావచ్చు, మంత్లో అయినా రావచ్చు, ఇయర్లో అయినా రావచ్చు. దీన్ని గోల్డెన్ లైన్ అని అంటారు న్యూమరాలజీలో. ఓకే, ఇక్కడ ఇంకొక డౌట్ సార్, చాలామంది చెప్తారు వీటిని టోటల్ చేస్తే అని అంటారు. టోటల్ కాదు, ఓన్లీ సింగిల్ నంబర్స్. 4వ నంబర్ ఉన్నా ఎస్, డేట్లో అయినా మంత్లో అయినా ఇయర్లో అయినా 4వ నంబర్ అన్నా ఉండాలి, 5వ నంబర్ అయినా ఉండాలి, 6వ నంబర్, ఈ 3 ఉండాలి. ఈ 3 ఉంటే 100% ఇటువంటి వ్యక్తులు రాజయోగాన్ని అనుభవిస్తారు. ఓకే, అంటే లైక్ 94, 2004. ఉదాహరణకి అనిల్ అంబానీ, అనిల్ అంబానీ డేట్ ఆఫ్ బర్త్లో 4, 5, 6 ఉంది. ఓకే, మనకు సినిమా యాక్టర్ బాలీవుడ్ అమీర్ ఖాన్ డేట్ ఆఫ్ బర్త్లో 4, 5, 6 ఉంది. మనకు తమిళ యాక్టర్ అర్జున్ డేట్ ఆఫ్ బర్త్లో కూడా 4, 5, 6 ఉంది. కాబట్టి దీన్ని గోల్డెన్ లైన్ అంటారు. మీ లైఫ్లో గోల్డెన్ ఆపర్చునిటీస్ని మీ వైపుకు అట్రాక్ట్ చేస్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఈ 3 నంబర్లు కనుక ఉంటే సపోర్టింగ్ సిస్టమ్ వెరీ వెరీ ఎక్సలెంట్ ఉంటుంది. ఒక వ్యక్తి ఎదగాలంటే సపోర్ట్ కావాలి, అది పేరెంట్ సపోర్ట్ కావచ్చు, భార్యాపిల్లల సపోర్ట్ కావచ్చు, పనిచేసే ప్రాంతంలో కొలీగ్స్ సపోర్ట్ కావచ్చు. కాబట్టి ఈ 3 నంబర్లు ఉండడం ద్వారా బయట నుంచి మీకు సపోర్ట్ చాలా చాలా బాగుంటుంది, వెరీ గుడ్ సపోర్ట్. కాబట్టి ఫస్ట్ సక్సెస్ వచ్చేసి ఈ 3 నంబర్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ 3 నంబర్లు లేవనుకోండి, సక్సెస్ లేదు అని మీరు ఇబ్బంది పడొద్దు, ఇంకో సక్సెస్ లైన్ ఉంది. దీన్ని ఏమంటారంటే 258 అంటారండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక 2, 5, 8 ఉన్నా కూడా 100% మీరు సక్సెస్ అవుతారు, రాజయోగాన్ని అనుభవించే యోగ్యత కూడా మీకుంటుంది. 2వ నంబరున్నా, 5వ నంబరున్నా, 8వ నంబరున్నా కూడా మీరు సక్సెస్ని అందుకోగలుగుతారు. దీన్ని ఏమంటారంటే ప్రాపర్టీ లైన్ అంటారు, సిల్వర్ లైన్. ఫస్ట్దేమో గోల్డెన్ లైన్ చెప్పాం, సెకండ్ సిల్వర్ లైన్. సిల్వర్ లైన్ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండడం ద్వారా మల్టిపుల్ ప్రాపర్టీస్ కానివ్వండి, అగ్రికల్చర్, ఫార్మింగ్ అండ్ ల్యాండ్స్ బాగా కలిసి వస్తాయి, మీకు సొంత హౌస్ ఉంటుంది. ఇటువంటి నంబర్స్, ఈ 3 నంబర్లు కనుక ఉంటే మీకు వారసత్వపు ఆస్తులు వస్తాయి. చాలామంది అడుగుతుంటారు, మాకు ఎక్కడి నుంచి అయినా ఆస్తులు కలిసి వస్తాయా, ఎవరైనా ఇస్తారా అనేది. మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక 2, 5, 8 ఉంటే తల్లిదండ్రుల నుంచి అయినా ఆస్తులు రావచ్చు, అకస్మాత్తుగా ఆస్తులు కలిసి రావచ్చు, ప్లస్ మల్టిపుల్ ప్రాపర్టీస్ మీరు కొనవచ్చు. అటువంటి వాటి ద్వారా మీకు ఈ యోగం కలిసి వస్తుంది, 100% మీరు అనుభవిస్తారు. చాలామందికి హౌసెస్ ఉండవండి, రెంటెడ్ హౌస్లో ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఈ 3 నంబర్లు ఉండవు. ఈ 3 నంబర్లు ఉంటే మీకు ల్యాండ్ పరంగా మంచి అదృష్టం ఉంటుంది. రియల్ ఎస్టేట్ కావచ్చు, కన్స్ట్రక్షన్స్, బిల్డర్స్, వీళ్ళంతా వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 2, 5, 8 ఉండడం ద్వారా వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చెప్పాం, 4, 5, 6 చెప్పాం గోల్డెన్ లైన్, అది ఉన్నా మీ జీవితంలో మీకు యోగ్యం ఉందనే తెలుసుకోండి. సెకండ్ది వచ్చేసి మీకు 258 చెప్పాం, ప్రాపర్టీ లైన్. ప్రాపర్టీ లైన్ ఉంటే మీకు ఆస్తులు చాలా బాగుంటాయి అని దాని మీనింగ్. అదేవిధంగా ఇంకో లైన్ కూడా ఉందండి, 159. దీన్ని విల్ పవర్ లైన్ అని అంటారండి. ఈ 159 మీ డేట్ ఆఫ్ బర్త్లో 159 కనుక ఉంటే సక్సెస్ ఆఫ్ సింబల్,
అంటే ఫస్ట్దేమో సపోర్టింగ్ సిస్టమ్, సెకండ్దేమో ప్రాపర్టీ లైన్, మూడోదేమో సక్సెస్ ఆఫ్ సింబల్. మీ డేట్ ఆఫ్ బర్త్లో మంత్ ఇయర్ డేట్ కలిపినా కూడాను ఎక్కడైనా సరే ఈ మూడు నంబర్లు 1 నంబర్ కానీ 5 కానీ 9 ఉంటే 100% మీరు సక్సెస్ అవుతారు, ఎటువంటి సందేహమే లేదు. మీరు వరల్డ్ వైడ్గా టాప్ మోస్ట్ 100 పీపుల్స్ డేట్ ఆఫ్ బర్త్లను కనుక చూసుకుంటే ప్రతి వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో కామన్గా ఉండే నంబర్స్ ఈ 3 నంబర్స్. ఓకే, 1 నంబర్ కానీ 5 నంబర్ కానీ 9 నంబర్ కానీ ఈ నంబర్స్ కనుక ఉంటే ఇటువంటి వ్యక్తిలో విల్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళు నేను ఈ భూమి మీదకి వచ్చింది ఏదో ఒకటి సాధించడానికి అనుకుంటారు. కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే ఈ మూడు నంబర్లు 100% మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు నాకు ఒక కామెంట్, ఇటువంటి వ్యక్తులు ఈ 159 డేట్ ఆఫ్ బర్త్లో 159 ఉన్న వ్యక్తులు వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు నష్టాలు అపజయాలు ఓటములు ఎదురైనా కూడా నేను మళ్ళీ సాధిస్తానని బయలుదేరుతారు, అంత కాన్ఫిడెంట్ ఉంటుందండి. కాబట్టి ఈ మూడు లేక్ ఇప్పుడు చెప్పాను కదా 4, 5, 6 ఇక్కడ చూడండి 4, 5, 6 అదేవిధంగా 2, 5, 8 ఈ మూడు రకాల యోగాలు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా 100% మీరు సక్సెస్ అవుతారు. ఒకవేళ ఇన్ని యోగాలు ఉండి కూడా మీరు ఇంకా సక్సెస్ కావడం లేదంటే మీ నేమ్ స్పెల్లింగ్లో మిస్టేక్ ఉంటుంది, మీ నేమ్ వైబ్రేషన్లో పొరపాటు ఉంటుంది. భగవంతుడు అంత మంచి యోగం మీకు ఇచ్చినప్పటికీ కూడాను మీరు ఇంకా సక్సెస్ కాలేకపోతున్నారు, మీకు ఉన్న రాజయోగాన్ని అనుభవించలేకపోతున్నారంటే మీ పేరులో ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి న్యూమరాలజీ ద్వారా మీ నేమ్ని గుడ్ వైబ్రేషన్లోకి తీసుకురండి, అప్పుడు మీకున్న యోగాన్ని మీరు అందుకుంటారు. నాకున్న డౌట్ ఏంటంటే సార్, మీరు చెప్పినవన్నీ సింగిల్ డిజిట్స్, సో 10 తర్వాత పుట్టిన వాళ్ళ పరిస్థితి, సో అక్కడ నేను అందుకే టోటల్ చేయాలా ఏంటి అని ఒక డౌట్ వచ్చింది. 10 ఇప్పుడు ఎప్పుడైతే మనకు డబుల్ డిజిట్ ఉంటుందో దాన్ని మీరు సింగిల్ డిజిట్గా తీసుకోవచ్చు. 11లో పుట్టారనుకోండి అది 2 నంబర్గానే పరిగణలోకి తీసుకోవాలి. 11 అంటే 2గా తీసుకోవాలి, 12 అంటే 3గా తీసుకోవాలి, 13 అంటే 4, 15 అంటే 6, 17 అంటే 8, 16 అంటే 7, 18 అంటే 9, ఇలా ప్రతి నంబర్ని మీరు సింగిల్ డిజిట్గా తీసుకున్నప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నంబర్స్ ఉన్నాయో మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు రాజయోగాన్ని అనుభవించే యోగ్యం ఉందా లేదా అనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చండి. ఓకే, అండ్ అంటే ఓన్లీ 2 NSR, మధ్యలో మనకి 2 బ్లాంక్స్ ఉన్నాయి, దాంట్లో ఏం లేదా? ఇవి వేరే నంబర్స్, ఆ నంబర్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన, అంటే 3 కానీ 7 కానీ ఎడ్యుకేషన్, అవి నార్మల్ మాస్టర్స్కి సంబంధించింది. చాలామంది ఏమడుగుతారు, మనకు యోగం ఉందా లేదా? ఎస్, మీకు యోగం ఉందా లేదా తెలుసుకోవాలంటే 4, 5, 6 గోల్డెన్ లైన్ అయినా ఉండాలి, ప్రాపర్టీ లైన్ సిల్వర్ లైన్ అంటారు దాన్ని 2, 5, 8 అన్నా ఉండాలి, విల్ పవర్ లైన్ 1, 5, 9 అన్నా ఉండాలి. ఈ మూడింటిలో ఏ ఒక్కటి ఉన్నా మీరు సక్సెస్ అవుతారు. మీరు ఏ దశలో ఉన్నా కూడా అదృష్టం అనేది మీకు అట్రాక్ట్ చేస్తుంది, ఆ నంబర్ పవర్ అలాంటిది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి నంబర్స్ ఉన్నాయి అది చూసుకొని మీ జీవితాన్ని కనుక మీరు ముందుకు తీసుకువెళ్ళగలిగితే 100% సక్సెస్ అవుతారండి. దీనికోసం మీరు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఏదో చేయాల్సిన అవసరం లేదు. మీ డేట్ ఆఫ్ బర్త్లో యోగం ఉందా లేదా అనుకోండి, చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. రైట్, సో చూసారు కదా, వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ డిజిట్స్ ఉన్నాయా లేవా కామెంట్ చేయండి, అండ్ లేదు అని అంటే మీ పేరుని కరెక్ట్ చేసుకుంటే సరిపోతుందట. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీ డౌట్స్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.